హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంట్రీ దిస్ ఇస్ రమణా గౌడ్ గొడ్స్లా సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈ వీడియోలో మనం డిసెంబర్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ మూడు రోజుల్లో జరిగిన కీలకమైన అంశాలపైన చర్చించుకుందాం ఇందులో భాగంగా ఫస్ట్ మన టాపిక్ ఖేలో ఇండియాలో నాలుగు దేశ క్రీడలను చేరుస్తూ క్రీడాశాఖ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది మరి ఈ ఖేలో ఇండియాలో చేర్చిన ఈ నాలుగు దేశీయ క్రీడలు ఏదో ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో జరగబోయే ఖేలో ఇండియా క్రీడల్లో నాలుగు నూతన దేశీయ క్రీడల్ని చేర్చడం జరిగింది అందులో ఒకటి తంగ్తా రెండు మల్లకంబ మూడు కలరిపై అట్టు నాలుగు గత్క ఈ నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఖచ్చితంగా గుర్తుంచుకున్నాలి అన్ని డిఫరెంటే ఉన్నాయి ఒకటి తంగ్తా రెండు మల్లకంబ మూడు కలరిపై అట్టు నాలుగు ఈ గత్క నాలుగు క్రీడలను ఈ దేశ క్రీడలను చేరుస్తూ క్రీడాశాఖ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది మరి ఒక్కొక్కసారి ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇందులో ఒక్కొక్క గేమ్ ఎక్కడెక్కడ ఉందో ఒకసారి మనము పరిశీలిద్దాం ఇందులో మనం ఆలోచిస్తే కలరిపై అట్టు అనేది ఇది కేరళకు సంబంధించింది అక్కడ అది ఆ రాష్ట్రంలో ఉన్న క్రీడ అది కూడా మనం ఇక్కడ గమనించాలి మల్లా కంబ విషయానికి వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఈ రెండు క్రీ రాష్ట్రాలలో దీనిని ఆడడం జరుగుతుంది ఇక గత్క అనేది పంజాబ్లో ఇది పంజాబ్లో పుట్టింది వాస్తవానికి సిక్కు యోధులు ఆత్మరక్షణలో భాగంగా దీనిని తీసుకొని రావడం జరిగింది మనకు మిగిలింది తంగ్త ఈ తంగ్త అనేది మణిపూర్ అది రాష్ట్రాలకు కూడా ఇంపార్టెంటే ఇది మణిపూర్లోని మార్షల్ ఆర్ట్స్ క్రీడ మణిపూర్లోని మార్షల్ ఆర్ట్స్ క్రీడగా మనం చెప్పొచ్చు ఇంకొకసారి చెప్తాను తంత మణిపూర్ మల్లకంబ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కలరిపేయట్టు కేరళ గత్కా ఇది పంజాబ్ ఈ నాలుగు క్రీడలను ఖేలో ఇండియాలో చేర్చడం జరిగింది ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయంగా మనము భావించాలి తంతా మల్లకంబ కలరిపేయట్టు గత్క గత్కా ఈ నాలుగు దేశీయ క్రీడలను గుర్తుంచుకోవడం ఇంతకైనా అవసరం ఇక నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ ఆకాశంలో అద్భుతం ఆకాశంలో అద్భుతం ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ విషయంగానే మనం భావించాలి సౌర కుటుంబంలో అతిపెద్ద పెద్ద పేర్లను ఉన్నది గురు సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహమైన గురుగ్రామ్ అలాగే రెండవ అతిపెద్ద గ్రహమైన శని రెండవ అతిపెద్ద గ్రహమైన శని ఈ రెండు గ్రహాల యొక్క మా సంయోగం మా సంయోగం అంటే ఇక్కడ మొత్తం కలవడం కాదు దగ్గరికి రావడం అంతే మా సంయోగం అనేది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన జరిగింది రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ముఖ్యంగా రెండు విషయాలు ఏ తేదీన ఏ రెండు గ్రహాలు గురుగ్రాం సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రామమైన గురుగ్రామ్ రెండవ అతిపెద్ద గ్రామమైన శని గ్రహాల యొక్క మహా సంయోగం ఈ కలయికనే మనకు డిసెంబర్ అంటే కలయిక అంటే దగ్గరికి రావడం దగ్గరికి రావడాన్ని మనము కలయికగా భావిస్తాము మహా సంయోగం డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆవిష్కృతం కావడం జరిగింది నిజానికి నాలుగు శతాబ్దాల తరువాత అంటే నాలుగు వందల సంవత్సరాల తరువాత ఈ అద్భుత ఘటన ఖగోళంలో చోటు చేసుకోవడం జరిగింది మరి నాలుగు దశాబ్దాల నాలుగు శతాబ్దాలు దశాబ్దాలంటే పది సంవత్సరాలు అవుతుంది నాలుగు శతాబ్దాల తర్వాత ఈ అరుదైన ఘటన జరిగింది మనం చివరిసారిగా చివరిసారిగా చూస్తే పదహారు వందల ఇరవై మూడులో లాస్ట్ మనకు సిక్స్టీన్ ట్వంటీ త్రీ పదహారు వందల ఇరవై మూడులో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది అనంతరం అది రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ అద్భుత ఘటన ఖగోళంలో జరిగింది వీక్షకులు కూడా చాలామంది దీనిని చూడడం జరిగింది మరి మళ్ళీ ఇటువంటి ఈ అద్భుతం మళ్ళీ చూడాలంటే రెండు టూ థౌజండ్ ఎయిటీ రెండు వేల ఎనభైలో ఇది ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది దాదాపు మనమైతే చూస్తామో లేమో మనమంటే ఇక్కడ అందరు ఉంటారు నేనైతే టూ థౌజండ్ ఎయిటీ మళ్ళీ మన చూడవచ్చు చూడకపోవచ్చు అది వేరే సగతి రెండు వేల ఎనభై మార్చి పదిహేనున జరగనుంది రెండు వేల ఎనభై మార్చి పదిహేనున జరగనుంది అంటే మళ్ళీ ఒకసారి మనము ఈ టూ థౌజండ్ ఎయిటీ నేనైతే చూడలేను అది మనం ఇక్కడ గమనించాలి ఏది ఏమైనప్పటికి కూడా ఈ అద్భుతం ఏ రోజు జరిగింది డిసెంబర్ ఇరవై ఒకటి ఏ రెండు గ్రహాలు గురుగ్రామ్ శనిగ్రామ్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆవిష్కృతమైంది ఈ అద్భుతం అంటే నాలుగు శతాబ్దాల తర్వాత నాలుగు శతాబ్దాల తర్వాత అంటే చివరిసారిగా సారిగా మనకు సిక్స్టీన్ ట్వంటీ త్రీలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది మళ్ళీ ఈ అద్భుతాన్ని మనం వీక్షించాలంటే రెండు వేల ఎనభై మార్చి పదిహేను వరకు వేచి చూడాల్సిందే అప్పుడు మళ్ళీ ఈ అద్భుతం చోటు చేసుకునే అవకాశం ఉంది అది ఆకాశంలో అద్భుతానికి సంబంధించింది సో ఇది ఒక రకంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశంగా కాబట్టి దీనిని ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిర్మల్ ఇది మనకు తెలుసు ప్రస్తుతం అయితే జిల్లా కేంద్రం నిర్మల్ జిల్లా కేంద్రంలో కోతుల సంరక్షణ కేంద్రం వాస్తవానికి నిర్మల్లో కానీ దాదాపు చాలా ప్రాంతాల్లో ఈ కోతుల బిడద విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యంగా అంటే ఇది మనుషుల పైన దాడి చేయడం అంటే అటవీ ఆ సంపద పూర్తిగా క్షీణించడం వల్ల అది జనావాసంలోకి రావడం ఈ జనావా అంటే ప్రజల దాడి చేయడం ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలోనే అది కోతుల నుండి సంరక్షణ అలాగే కోతులకు పునరావాస కేంద్రాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్న హరితహారం అంటే హరితవనంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ఇది దక్షిణ భారతదేశంలో మొదటిది అది ఇంపార్టెంట్ ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఫస్ట్ వన్ దక్షిణ భారతదేశంలో మొదటిది దేశంలో రెండవది అది ఇంపార్టెంట్ ఇక్కడ దక్షిణ భారతదేశంలో మొదటిది భారతదేశంలో రెండవ కోతుల సంరక్షణ లేదా పునరావాస కేంద్రాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది సుమారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో రెండు కోట్ల ఇరవై లక్షలతో నిర్మితమైన ఈ పునరావాస కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ ఇక్కడ మాత్రం అటవీ పర్యావరణ శాఖ మంత్రిగానే మనం చూద్దాం రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ పునరావాస కేంద్రాన్ని డిసెంబర్ ఇరవై తేదీన రెండు వేల ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవైవ తేదీన ఆయన ఈ కోతుల సంరక్షణ కేంద్రాన్ని లేదా పునరావాస కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి భారతదేశంలో మొట్టమొదటి మొదటిది ఇది రెండవది అంటున్నాం కాబట్టి నిర్మల్లో ఉన్నది రెండవది అంటున్నాం కాబట్టి మొదటిది ఎక్కడ కలదంటే అది హిమాచల్ ప్రదేశ్ రాజధాని హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో కలదు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో మొదటిది కలదు నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండవ కోతుల సంరక్షణ లేదా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ఇక్కడ మనం గమనించాలి ఇక నెక్స్ట్ మనం మనకు ఈ రెండు రోజులలో మరణించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక ఆయన మోతీలాల్ వోరా మోతీలాల్ మన మనందరికీ తెలుసు సీనియర్ కాంగ్రెస్ నేత లేదా కాంగ్రెస్ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ మనకు మోతీలాల్ ఓరా ఆయన రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటిన కన్ను మూయడం జరిగింది అది మోతిలాల్ ఓరకు సంబంధించిన ఫండమెంటల్ విషయము మరో అంశం మరో వ్యక్తి కూడా మనకి ఈ టూ త్రీ డేస్లోనే చనిపోవడం జరిగింది ఆయననే మాధవ్ గోవింద్ వైద్య మాధవ్ గోవింద్ వైద్య ఈయన కూడా మరణించడం జరిగింది ఈయన మనకు డిసెంబర్ పంతొమ్మిదిన నాగ్పూర్లో మరణించడం జరిగింది మాధవ్ గోవింద్ వైద్య ఈయన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ తొలి అధికార ప్రతినిధి మాధవ్ గోవింద్ వైద్య రెండు వేల ఇరవై డిసెంబర్ పంతొమ్మిదిన ఆయన కన్నుమూయడం జరిగింది అది కూడా ఇక్కడ మనము ప్రధానంగా పెట్టుకోవాల్సిన అంశంగానే మనం భావించాలి మనం ఒకసారి మనం అంతర్జాతీయ అంశాల పరంగా మనం పరిశీలిస్తే అంతర్జాతీయ అంశాలను కూడా చూద్దాం నేపాల్ పార్లమెంట్ రద్దు చాలా రోజుల నుండి అక్కడ ప్రధాని కేపి శర్మ ఓలికి సంబంధించిన మిత్రపక్షంతోనే విభేదాల కారణంగా చాలా రోజుల నుంచి ఈ చర్చ కొనసాగుతూనే ఉంది ఈ వివాదం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా డిసెంబర్ ఇరవైవ తేదీన డిసెంబర్ ఇరవయవ తేదీన నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ నేతృత్వంలోని మంత్రివర్గం డిసెంబర్ ఇరవైవ తేదీన ఆ దేశ పార్లమెంటును రద్దు చేయడం జరిగింది దీనితో పార్లమెంటు రద్దు చేసిన తర్వాత నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి బండారి నేపాల్ పార్లమెంటరీ ప్రతినిధుల సభను కూడా ఆమె రద్దు చేయడం జరిగింది నిజానికి నేపాల్ పార్లమెంటులో దిగువ సభగా పిలిచే ప్రతినిధుల సభలో రెండు వందల ఐదు మంది రెండు వందల ఐదు మంది సభ్యులు ఉంటారు నిజానికి ఇది ఈ రెండు వందల డెబ్బై ఐదు మంది ఈ ఎన్నిక రెండు వేల పదిహేడులోనే జరిగింది అంటే ఇంకా కాలపరిమితి ఉంది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే మనకు టూ థౌజండ్ సెవెంటీలో జరిగింది కాబట్టి ఫైవ్ ఇయర్స్ అంటే మనము మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు పదవీ కాలం ఉంది అయినప్పటికీ కూడా ఈ పార్లమెంట్ను రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ ఆకస్మికంగా రద్దు చేసిన నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే ఆ మధ్యంతర ఎన్నికల షెడ్యూల్ని కూడా ప్రకటించినట్టు మనకు తెలుసు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ముప్పైనా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ముప్పైనా దశ ఎన్నికలు అలాగే మే పదవ తేదీన అక్కడ నేపాల్లో రెండవ దశ ఎన్నికలు జరగనున్నట్లు ఆ పార్లమెంటు భవన వర్గాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇది నేపాల్ పార్లమెంట్కు సంబంధించి ఏ రోజు రద్దయింది డిసెంబర్ ఇరవై ఎవరు కేపి శర్మ ఓలీ అది అధ్యక్షురాలు ఉండే విద్యాదేవి భండారి ఇప్పుడున్నీ మొత్తం టోటల్ ప్రతినిధుల సభల సభ్యుల ఎంత టూ సెవెంటీ ఫైవ్ ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఉండే రెండు వేల పదిహేడు పదవీ కాలం ఉండగానే ఆ పదవి ఆ పార్లమెంట్ను రద్దు చేస్తూ ఒక నేపాల్ సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఇది మన పొరుగునున్న దేశం కాబట్టి ఖచ్చితంగా మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక నెక్స్ట్ మనకు దేశంలో పెరిగిన చిరుత పులులు పెరిగిన చిరుత పులుల సంఖ్య దేశంలో గణనీయంగా పెరిగింది నిజానికి ఇది పర్యావరణ ప్రేమికులకు ఒక గొప్ప శుభవార్తగానే మనము భావించాలి ముఖ్యంగా ఈ భారత్లో ఈ చిరుత పులుల నివేదిక రెండు వేల పద్దెనిమిదిని భారత్లో చిరుత పులుల నివేదిక రెండు వేల పద్దెనిమిదిని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రకాష్ జవడేకర్ డిసెంబర్ ఇరవై ఒకటిన ఆయన ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది ఈ నివేదిక ప్రకారం దేశంలో నాలుగేళ్లలో చిరుత పులుల సంఖ్య నాలుగు వేలు పెరిగింది నాలుగేళ్లలో నాలుగు వేలు పెరగడం జరిగింది నిజంగా చాలా గొప్ప విషయమే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల పులులు ఉండగా రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల పులులు ఉంటే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి అవి పన్నెండు వేల ఐదు వందల ఎనభై రెండు పులులు పెరిగినాయి రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల పులులు ఉండగా రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందల ఎనభై రెండు పులులు పెరిగిన పులులు కాదు చిరుత పులులు పెరగడం జరిగింది పులులు వేరే చిరుత పులులు వేరే చిరుత పులుల సంఖ్య పెరగడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ నివేదిక ఈ రెండు వేల పద్దెనిమిది చిరుత పులుల నివేదిక ప్రకారం ఏ రా దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక చిరుత పులులు ఉన్నాయో ఒకసారి మనము పరిశీలిద్దాం ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా మనకు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో అత్యధికంగా చిరుత పులులు కలవు అక్కడ మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క చిరుత పులులతో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది పదిహేడు వందల ఎనభై మూడు చిరుత పులులతో కర్ణాటక రెండవ స్థానంలో ఉంది పదహారు వందల తొంభై పులులతో చిరుత పులులతో మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉంది నాలుగు వందల తొంభై రెండు చిరుత పులులతో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది మూడు వందల ముప్పై నాలుగు చిరుత పులులతో మనకు తెలంగాణ ఐదవ స్థానంలో నిలవడం జరిగింది ఫస్ట్ మధ్యప్రదేశ్ సెకండ్ కర్ణాటక థర్డ్ మహారాష్ట్ర ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ మనకు తెలంగాణ మూడు వందల ముప్పై నాలుగు చిరుతల చిరుత పులులతో మనకు తెలంగాణ ఐదవ స్థానం ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానం ఉంది ఇదంతా కూడా మనకు చిరుత పులులకు సంబంధించిన నివేదికగా మనం భావించాలి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మనకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు శాశ్వత భూరక్షక పథకం లేదా శాశ్వత భూ హక్కు మరియు రక్షక పథకం అంటే ముఖ్యంగా ప్రజల ఆస్తులకు భరోసాను కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ రక్షక పథకం రీసర్వే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటిన ఆయన కృష్ణా జిల్లా తక్కెళ్ళపాడు కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో ఈ ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు రక్షక పథకానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది ఈ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు రక్షక పథకం అనేది దేశంలోనే అతిపెద్ద రీసర్వేగా ఇది చరిత్ర పుటల్లో నిల్వనుంది ఇది మనకు ఈ రెండు రోజులలో ఈ మూడు రోజులలో ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశాలు